నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతుంది మరి కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి షాక్ ఏంటి దానివల్ల జగన్మోహన్ రెడ్డికి జరగబోతున్నటువంటి నష్టం ఏమిటి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని పరిణామం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక షాక్ తగిలేటువంటి వార్త అంటూ కూడా ఒక ప్రచారం మనం చూస్తూ ఉన్నాం ఒక చర్చ కూడా జరుగుతుంది ఏంటి సార్ ఏ విధమైనటువంటి షాక్ అది ఇది దొంగ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ చాలా చోట్ల అంటే జీరో డోర్ నెంబరు ఓట్లు వీటన్నిటితో పాటు ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఓటర్ల ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి కార్యక్రమాలన్నిటికీ కూడా వీటి మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో నిఘా వేసి పెట్టి ఉంచింది నిఘా వేసి పెట్టింది ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయని వాళ్ళు చాలా ఎంక్వైరీలు చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటే వాళ్ళకి తెలిసిన ఇది ఏంటి అంటే ఈ వాలంటీర్ అని పెట్టాడు గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అని ఇక్కడ దేశంలో ఎక్కడా లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పెట్టి వాటి ద్వారా ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నాడు అనేది వాళ్ళకి సమాచారం వచ్చింది వాళ్ళు మొదటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ఇస్తూనే ఉంది మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి అప్పుడు మొట్టమొదటిసారి ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈ వాలంటీర్లందరూ కూడా సెల్ ఫోన్లలో డేటా ఉంది కాబట్టి ఆ సెల్ ఫోన్లు అక్కడ పెట్టేసి సరెండర్ చేసి ఎలక్షన్లు అయ్యే వరకు మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాడు ఆయన ఆ గైడ్ లైన్స్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ వాలంటీర్లన్నీ పరోక్షంగా వాడటం మొదలుపెట్టింది అంటే జీరో డోర్ నెంబర్ ఓట్లు ఇవన్నీ కూడా చేసింది వాలంటీర్లే వాలంటీర్లు ఇంటికి వెళ్తారు ఇప్పుడు మీ ఇంటికి వస్త వచ్చారనుకో మీకు పెన్షన్ ఇవ్వాలి ఎంతమంది అంటాడు మొత్తం నోట్ చేసుకుంటాడు ఆ నోట్ చేసుకున్న సమాచారాన్ని వైసీపీ లీడర్లకు ఇస్తాడు మీకు మీరు పెన్షన్లు ఇచ్చే జాబితాలో లేరు అనుకోండి మీరేదో అవసరానికి ఏదో స్థలం అమ్ముకోవాలి అమ్ముకోవాలి అన్నప్పుడు మీరు డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా కానీ వాలంటీర్ని అడగండి అంటాడు ఆ వాలంటీర్ వచ్చి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు అంటే ఈత అంటే మీకు ఒకళ్ళు ఇద్దరు అని కాదు ఎవరికి ఏ పని పడ్డా వాలంటీర్నే మధ్యలో పెట్టేలాగా జగన్ గవర్నమెంట్ పెట్టింది ఆ స్ట్రక్చర్ అట్టా పెట్టుకుంది ఎమ్మెల్యేతో ఉంటే వాలంటీర్ దగ్గరికి వెళ్లాల్సిందే ఎంఆర్ఓతో పని ఉంటే వాలంటీర్ దగ్గరికి వెళ్లాల్సిందే ఏ పని ఉన్నా వాలంటీర్ దగ్గరికి వెళ్ళేలాగా పెట్టుకొని ఒక యాభై ఏళ్ళకు ఒకరిని పెట్టుకొని వాళ్ళందరినీ వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకొని దీని నుంచి సమాచారం సేకరించి మొత్తం వాళ్ళు రామ్ ఇన్ఫో అనే ఒక కంపెనీ పెట్టింది కంపెనీ ఉంది వాళ్ళు ఈ ఓటర్లది డేటా డేటా అంతా తీసుకొని ప్రొఫైలింగ్ చేస్తారు అంటే ఏజ్ గ్రూపు మేలు ఫీమేలు ఇన్కమ్ గ్రూపు ఇదంతా డివైడ్ చేసి పెట్టుకుంటారు పైగా వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ వైజ్గా కూడా తీసుకుంటారు అనమాట క్యాస్ట్ వైజ్గా తీసుకొని ఇప్పుడు ఏదో ఒక చౌదరి ఆనంద్ చౌదరి అని ఉందనుకో ఇది మనకు రాదు ఈ ఓటు అని చెప్పి ఆ ఓటు తీసేస్తారు ఇట్లా గుంటూరులో గుంటూరు సిటీలో ఇట్లా జరిగినాయి ఒక ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ తీసేయించాడు ఎవడో ఒకడు వాడి పేరు కోటిరెడ్డి అసలు కోటిరెడ్డి అనేవాడు ఉన్నాడో లేదో కూడా ఎవడికి తెలీదు వాడు ఫామ్ సెవెన్ ఇచ్చేసి వాళ్ళని అపార్ట్మెంట్లో వాళ్ళవన్నీ ఒక ఇరవై నాలుగో ఫామ్ సెవెన్లు ఇచ్చేసి కోటిరెడ్డి అని సంతకం పెట్టి ఇచ్చేసాడు అది తీసుకున్నారు ఆ బిఎల్ఓ సంతకం పెట్టి ఇచ్చేసింది ఓట్లన్నీ ఎగిరిపోయినాయి ఈ విషయం వాళ్ళు తెలుసుకొని ఆ గుంటూరు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు గ్యాస్ బిల్లులు ఇవన్నీ తీసుకొని బి బిఎల్ఓ దగ్గరికి వచ్చారు మా ఓట్లు ఎందుకు తీసేశారు అని అడిగితే మీ మీద కంప్లైంట్ వచ్చింది ఫామ్ సెవెన్ వచ్చింది అందుకని తీసేసామని ఫామ్ సెవెన్ రావడం ఏంటి ఎవరు ఫామ్ సెవెన్ ఇచ్చారు అంటే ఫామ్ సెవెన్ మొత్తం ఆ ఫామ్ సెవెన్లన్నెతికితే కోటి రెడ్డి అని ఉంది సంతకం వాడు ఎవడోది లేదు వాడి ఇంటి పేరు ఏడోది లేదు వాడి సెల్ నెంబర్ లేదు వాడి అడ్రస్ లేదు అయినా సరే ఫామ్ సెవెన్లోనే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసేసి పంపిస్తే ఓటర్ల జాబితాలో గల్లంత ఆ తర్వాత వాళ్ళన్నీ పెట్టుకొని ఇవన్నీ ఇచ్చి అప్లికేషన్లు ఇచ్చి ఇంత శ్రమ పడితే వాళ్ళ ఓట్లు రెస్టోర్ అయినాయి అంటే ఇది ఎగ్జాంపుల్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూర్చోబెట్టి ఎదురు కూర్చోబెట్టి చెబితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థమైపోతుంది ఇంకొకటి ఫామ్ సెవెన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇంకొక ఫామ్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా అది ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళకి కన్సర్న్ కాన్స్టెన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జికి వెళ్తుంది వెళ్ళినప్పుడు దాని మీద టైం జనరేట్ కావాలా టైం జనరేట్ కాదు ఫామ్ సెవెన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడు వెరిఫై చేశారు అనేది అక్కడ ఉండాలన్నమాట అది జనరేట్ కాదు ఆ అది వెళ్ళంగానే ఆయన తీసి తీసేస్తాడు అంటే వీడు వెరిఫై చేశాడో లేదో తెలీదు చేయలేదో తెలియదు ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నందున మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఏంటంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఈ వాలంటీర్లను తీసి పక్కన పడేయాలి మొత్తం అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండటానికి వీల్లేదు అనే ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునే స్టేజ్కి వచ్చేసింది దాంతోపాటు టీచర్లందరినీ కూడా వాళ్ళకి ఇప్పటికే లిస్టులు అంతా అడిగారు టీచర్లని మొత్తం వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల డ్యూటీల్లో వాళ్ళు పెట్టేయాలి అని చెప్పి ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు ఈ ఓటర్ల జాబితాకి సంబంధించినవి కూడా ఇప్పటికీ ఇంకా కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి అంటే ఫైనల్ లిస్టు ఓటర్స్ లిస్టు పబ్లిష్ అయిపోయింది పబ్లిష్ అయినా కానీ ఫైనల్ ఓటర్ లిస్టులో తప్పుల మీద విపరీతమైన కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి అసలు ఇంకొక విషయం ఏంటంటే సతీష్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కంప్లైంట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాలేదు అంటే ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో చూడండి ఈ అవకతవకలన్నీ అరికట్టాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తాతలు దిగి వస్తారు ఎందుకు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉండదు కదా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడి పనిచేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంటే ఏంటి మొత్తం అందరూ సగం మంది రెడ్లు ఉంటారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉంటారు వాళ్ళు ఎట్లా చేస్తారో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అర్థమైంది అందుకనే ఇంతమందిని మీద యాక్షన్లు తీసుకోవటం మొదలుపెట్టారు అసలు తిరుపతి లోక్సభ బై ఎన్నిక ఎలక్షన్లో జరిగిన తతంగం చూసి నేను అనుకోవటం కేంద్ర ఎన్నికల సంఘం సిగ్గుబడి ఉంటుంది ఒక ఐఏఎస్ అధికారి ఎపిక్ కార్డులు అవన్నీ కూడా ఇచ్చేసి డేటా ఇచ్చేసి ప్రింటౌట్లు తీసి డూప్లికేట్ ఐడి కార్డులు ఓటర్ ఐడి కార్డులు తయారు చేయించి ఆయన ఇచ్చేస్తే ఆ జిల్లా ఎస్పీ మొత్తం జిల్లా సరిహద్దులందరిలో ఆ పోలీసులందరికీ చెన్నై నుంచి బస్సులు వస్తాయి అన్ని మన బస్సులే వదిలేయండి అని చెప్పటం అంటే జిల్లా మున్సిపల్ కమిషనరు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ వీళ్ళందరూ బోగస్ ఓట్లని ఏ విధంగా దగ్గరుండి వేయించారు అనే దానికి తిరుపతి లోక్సభ బై బై ఎలక్షన్ అనేది పెద్ద ఉదాహరణ అసలు ఇందులో వచ్చి చూసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సిగ్గుబడి ఉంటుంది అసలు ఇంత అధ్వాన్నంగా మనం ఎన్నికలు నిర్వర్తిస్తున్నామా అని సిగ్గుబడి ఉండాలి ఇప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు కొంతమందిని సస్పెండ్ చేయడం కొంతమందిని పోలీస్ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటున్నాం కలెక్టర్ల మీద ఐఏఎస్ అధికారుల మీద ఏంటి దౌర్భాగ్యం ఎప్పుడో జరిగిన ఉప ఎన్నిక సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్న అవకతవకల పరిస్థితి ఏంటి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల పరిస్థితి ఏంటి ఈ విధంగా జరిగితే రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుంది ఇవన్నీ ఆలోచించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి టఫ్ డెసిషన్స్ తీసుకోవటమే కాదు ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసుకోవాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి అధికారులపైన తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎవరినైతే నమ్ముకుని ఎన్నికలకి వెళ్ళొచ్చు తద్వారా మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి అని ఒక ధీమాతో అయితే ఉన్నారు ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అధికారులపై చేపడుతున్నటువంటి చర్యలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గానే కనిపిస్తూ ఉంది ఇది ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో కూడా ఒక ఎదురుదెబ్బగా పరిణమించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you.